సో ప్రపంచంలో లాక్డౌన్ కానీ పాండమిక్ కానీ లేని ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే లాస్ట్ 1.5 ఇయర్లో పూజా హెగ్డే. మామూలుగా హీరోయిన్ డేట్స్ మనం సినిమా షూటింగ్ కోసం తీసుకుంటాం, బట్ పూజా హెగ్డే డేట్స్ ఫోన్ కాల్ కోసం కూడా పూజా హెగ్డే డేట్లు తీసుకోవాల్సి వస్తుంది. షీఈ్ ఆపోజిట్ టు అఖిల్, షీఈ్ ఆపోజిట్ టు పవన్ కళ్యాణ్ గారు, షీఈ్ ఆపోజిట్ టు బన్నీ, షీఈ్ ఆపోజిట్ టు ప్రభాస్ గారు, షీఈ్ ఆపోజిట్ టు మహేష్ గారు, అండ్ హర్ మేనేజర్ ఈజ్ ఆపోజిట్ టు ఆల్ ద డైరెక్టర్స్. సో కనీసం ఫోన్ కాల్ కూడా పర్మిషన్ అంటే షెడ్యూ డేట్లు తీసుకోవాల్సి వస్తుంది. పూజ, ఐమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఐ థాట్ దట్ యు ఆర్ నాట్ కమింగ్ ఫర్ దిస్ ఫంక్షన్. ఐ మీన్ ఐ డోంట్ నో హరి గారు 3 అవర్స్ ఏంటంటే ఫంక్షన్ కల ఫ్రీగా ఇచ్చేసారు, ఈ 3 అవర్స్ ఎక్కడ ఇచ్చేస్తారో అనుకున్నా నేను. మీరు ఇలా 3 అవర్స్ పూజ ఫంక్షన్ ఇవ్వడానికి చాలా బాగుంది. పూజ గ్లామర్ క్వశ్చన్తో ఎంటర్ అయింది, నో డౌట్, బట్ తనలో మంచి పర్ఫార్మర్ ఉంది. నేను నాకు వాల్మీకిలో నేను ఆ పర్ఫార్మెన్స్ ఉద్దేశం పెట్టుకుని గ్లామర్ పక్కన పెట్టి వాల్మీకిలో మంచి క్యాటర్ చేసింది. దీంట్లో ద బెస్ట్ పార్ట్ ఈస్ పూజ, ఐఎమ్ సేయింగ్ యూ బికాస్ ఐ నో భాస్కర్ వెరీ వెల్. భాస్కర్ క్యారెక్టరేషన్స్ ఆర్ వెరీ 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 యూనిక్. ఇప్పటికీ జనీలే పేరు మర్చిపోయి అందరు హాసిని హాసిని అనే పిలుస్తారు. అలాగే ఇందులో నేను ఇందాక అడిగాను రాగానే భాస్కర్ని, క్యారెక్టర్ పేరేంటి అని, ఇస్ ఎట్ విభా. ఐఎమ్ షూర్ దట్ దిస్ విభా ఈస్ గోయింగ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. భాస్కర్ క్యారెక్టరేషన్స్ అంత బాగుంటాయి, అంత బాగా రాస్తాడు. సో ఆ క్యారెక్టరేషన్కి మీరు చెప్పిన డబ్బింగ్ కానీ అండ్ సినిమా షేప్ అయిన పద్ధతి కానీ, గోపిజీ లెహరాయి ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. లెట్ మీ టెల్ యూ, లెహరాయి, అదిరాయి, గెలిచాయి, శ్రీమణి, సూపర్బ్ రైమింగ్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ ఫైనల్గా అక్కినేని ఫ్యాన్స్ అందరికీ భరోసా ఇస్తున్నా, నేను భరోసా ఇస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న సెంటిమెంట్ సీక్రెట్ చెప్తాను మీకు, అక్కినేని హీరోస్ అందరికీ గీతాడ్స్ కలిసి వస్తుంది. అప్పుడు చైతన్యకి 100% లవ్, ఇప్పుడు బ్యాచిలర్. అండ్ భాస్కర్ బొమ్మరిల్లు భాస్కర్, బొమ్మరిల్లు భాస్కర్ పేరు బోర్ కొడుతుంది. ఈ సినిమా తర్వాత నేను బ్యాచిలర్ భాస్కర్ అని పిలుస్తారు. ఐఎమ్ షూర్, ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ గీతాడ్స్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎలిజిబుల్ బ్యాచిలర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు, థ్యాంక్ యూ.